నీకు నేనున్నాను జెనిఫర్, నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళలేదరా? లేదు మామయ్య, ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా. వద్దండి. తాగమ్మా. జెనిఫర్, మేమందరూ ఉన్నాం, నువ్వు దేనికి భయపడకమ్మా. ఏ, నువ్వన్నా చెప్పవే. అవునవును, మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి? నువ్వు తాగమ్మా. ఇలా చూడమ్మా, నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు. ఇదిగోమ్మా ఈ జ్యూస్ తాగు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తాగు. ఏంటి సరోజిని అక్క, ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది, భోజనం కూడా తీసుకొస్తానంటున్నావు? అంతా 10 లక్షల మహిమే. ఎవరికి కావాలా డబ్బు? నా దగ్గర లేంటే ఏంటి? నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే ఆవిడ్ని నా కంట్రోల్లో పెట్టుకుందామని. అవునవును, దాన్ని కంట్రోల్లో పెడతాం, కానీ నీ మొగుడు కంట్రోల్లో డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటది. సీరియల్ వచ్చే టైం అయింది, నేను రోజు చూడాలి. సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళు వెళ్ళు, కష్టాలు వస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుసు బుసు అని కొట్టి ఊరు మొత్తం ఎనకాల పడతారే, ఆ సెట్ కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదైనా రాలేదనుకోండి, నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మహమాటం ఏంటి, డబ్బు సమస్య కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకున్నావు, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి బాగా ముచ్చుకు తీసుకోవాలి. ఇంకెవరూ నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏం లేదు కదా, చెడుకుంటున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడేం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆకెందుకురా, తింటానికా పడుకోడానికి? ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చుని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు, నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, ఇది వన్ వే ట్రాఫిక్.
అమలాపురం నుంచి చప్పుల పాలు వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్క పట్టుకుంటావా? ఆ జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయడం. జెనిఫర్ వీడిదా నాదని ఈ రోజు తెలియదు. గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం. కామన్ గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి. కానీ ఒక చోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే